నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మే విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ రామభద్ర క్షేత్రం నుంచి పండరి సంతోష్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి జై శ్రీరామమ్మ మనకు ముఖ్యంగా తీసుకుంటే శ్రావణ మాసంలో నాగుల పంచమి ఎక్కువగా ఆ రోజు మనం సర్పాలను ఆరాధిస్తూ ఉంటాం సర్పాలు అనగానే విష సర్పాలు భయపడుతుంటాము వాటిని చాలామంది చంపుతుంటారు రకరకాల ఇబ్బంది కూడా పెడుతుంటారు కానీ ఆ రోజు వచ్చేసరికి వాటిని మనం దైవంగా ఆరాధిస్తుంటాము పాలు పోస్తుంటాము రకరకాలుగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఆరాధిస్తుంటారు ఎందుకని ఆ రోజు మనం విష సర్పాలను ఆరాధించాలంటారు అసలు సర్పం అంటేనే నాగదేవత సర్పదేవత విషం ఎవరికి లేదండి అందరికీ ఉంది అంతే కదండి కాబట్టి మనందరికీ కూడా ఆధారం భూమి అండి మన పద్నాలుగు లోకాలు ఉన్నాయి అతల వితల సుతల తల తల రసాతల పాతాల లోకస్య ఉపరితలే భూలోకంలో ఉన్నాం మనం అంతే కదా భూమి మీద మరల ఏడు లోకాలు భుర్ లోక సువర్లోక మహోలోక తపోలోక ఈ మాంస నేత్రానికి ఈ భూమి ఒకటే కనబడుతుంది ఈ భూమి మనం అందరం కూడా ఆధారం ఉండడానికి ఆదిశేషవే కదండి ఆ సర్పాలు నిజంగానే ఈ భూమి ఇప్పుడు ఉన్నటువంటి ప్రకృతి విపరీతాల ద్వారానే భూమి కంపించి ఇన్ని ప్రళయాలు అనేటువంటివి జరుగుతున్నాయి కాబట్టి ఈ భూమిలో నుండే వస్తాయి కదా సర్పాలు అనేటువంటి మనకు ఆధారమైనటువంటివి ఆ నాగదేవత ఓకే అందుకనే ఏ దేవతను చూసుకోండి గణపతిని తీసుకోండి ఆయనకు నాగదే నాగ సంబంధంగా ఉంటారు అమ్మవారిని తీసుకోండి భద్రాచల రామచంద్ర స్వామి వారు వెంకటేశ్వర స్వామి వారు ఎలా వచ్చారండి నుండే కదా అందరూ కూడా నాగదేవత అంటే మనం మొట్టమొదటగా ఆరాధన చేసేటువంటిది కూడా అందరూ కూడా కుల దేవతం మగ వెంకటేశ్వర స్వామి వారు తర్వాత శివుడు ఈ విధానంగా అమ్మవారు అంటుంటారు భారతీయుల ఆరాధ్య దైవం ఎవరు అనంటే సర్పదేవత నాగదేవత అందుకనే మొదటగా గణపతి పూజ చేస్తాం కదా అవునండి పూజ కంటే ముందు ఏం చేస్తామండి మనం దీపారాధన చేస్తాం కదా దీపం దేనికి ముట్టిస్తాం మనం దీపం దేనికి ప్రతీక శుభానికి శుభానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఓకే ఓకే ఇప్పుడు కృత్తిక అగ్నిర్ణ పాతు కృత్తికా కృత్తిక నక్షత్రం ఎవరిది కార్తికేయుడిది కదా అగ్ని నక్షత్రం అంటే దీపారాధన చేయడం అంటే శ్రీ సుబ్రహ్మణ్య కులదైవతం నహ శ్రీ సుబ్రహ్మణ్య పరదైవతం నహ అని చెప్పి నాగదేవత ఆరాధన చేసిన తర్వాతనే అనంత అనంతం వాసుకి ఇలా అనేక నామాలు కూడా ఆ విధానంగా ఈ శ్రావణ మాసంలో నాగచతుర్థి నాగపంచమి అందరూ కార్తీక మాసంలో చేస్తుంటారు కానీ శ్రావణ మాసంలో కూడా మొట్టమొదటగా ఈ నాగదేవతతోని ఆరంభం చేసినటువంటి వారికి నాగదేవత ఆరాధన ఉండడం ద్వారా అందరికీ కావలసినటువంటిది ధనము ధనం ఎందుకు అంటే ఇహంలో సౌఖ్యాన్ని కలిగిస్తుంది కానీ ఆ ధనాన్ని వంశపారపర్యంగా కూడా నేను ధర్మంగా ఎలా జీవించానో నా తరతరాలు కూడా అలా జీవించే విధానంగా అనుగ్రహించు స్వామి అని ధర్మం ద్వారా ఆ ధనాన్ని ఆర్జించి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడు వంశాభివృద్ధి కదండి అలా ఆ నాగదేవతను ఆరాధించడం ద్వారా వంశాభివృద్ధి అవుతుంది చంద్రుడు సురుడు మా మాచంద్రార్కం వంశాభివృద్ధి గోత్రాభివృద్ధికి ప్రతి ఒక్కరు వైష్ణవులు కాదు శైవులు కాదు మధ్వలు కాదు ఈ భారతదేశంలోనే కాదండి ప్రపంచ దేశాలలో కూడా నాగదేవతను ఆరాధిస్తుంటారండి అందరు చాలా గొప్పనైనటువంటిది ఆ రోజు కొన్ని నియమాలు కూడా ఉంటాయి కొంతమంది అంటే వంట పదార్థాలు నాగ సంబంధంగా ఉన్నటువంటి కొన్ని కూరగాయలు ఏవైతే ఉంటాయో సర్ప సంబంధంగా ఈ పొట్లకాయ కానీయండి అంటే ఆ అవి అసలు వండరు మామూలుగా ఆ రోజు కేవలం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆ నాగస్వరూపకంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్థాపన చేసిన ఆ సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి క్షేత్రాలు దర్శించిన మనకు భాగ్యనగరంలో స్కందగిరి ఉందండి పరమాచార్య స్వామి వారు సాక్షాత్తు శివుడు మహిమాన్వితమైనటువంటి గిరి అంటే పర్వతం అక్కడ స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించిన అక్కడ కూడా నాగదేవతలకు వేలాది మంది లక్షలాది మంది అక్కడికి దేవాలయానికి వెళ్తూ ఉంటారు తర్వాత మోపీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కర్ణాటకలోనేమో కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుక్కటేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా తమిళనాడులో అనేక ప్రాంతాల్లో కూడా ఉన్నాయి అలా సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించడం నాగదేవతను ఆరాధించడం మాకు వీలవుతలేదు అంటే కనీసం మన ఇంట్లోనైనా కూడా ఆ నాగ సంబంధంగా అందరూ కూడా తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం ఉండాలి ఆ పరమాచార్య స్వామి వారు కూడా స్వామినాథన్ అని అంటారు అన్నట్టు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపం ఆ పరమాచార్య స్వామి వారిని దర్శనం చేసుకున్నా కూడా అలాంటి అనుగ్రహం ఉంటుందని చెప్పారు ఇప్పుడు ఆ రోజు ప్రత్యేకించి వెళ్ళి గుడ్లని పాలని రకరకాలు పుట్టలో వేస్తూ ఉంటారు అది ఆచారంగా ఉందా అది వేయకూడదండి అసలు పాములు వాయు భక్షణాన్ని చేస్తాయి వాటికి ఆహారం అంటూ ఏమీ లేదు వాయువునే ఆహారంగా తీసుకుంటాయి ఎప్పుడైతే చెట్లు తీసేస్తూ ఉంటామో వృక్షాలు తీసేస్తుంటామో కొండలు తీసేస్తున్నామో అప్పుడే అన్ని బయటకు ఉన్నాయి అవి ఉండేటువంటి ఏ స్థానంలో వారు ఉంటే బాగుంటుంది స్వధర్మం అసలు వా పాములు ఎక్కడ కూడా పాలు తాగేయండి ఈ రోజు ఎక్కడ ఆవులు ఉన్నాయండి వేల కోట్ల వందల కోట్ల జనాభా అయింది కనీసం కొన్నైనా ఇంతకు ముందు పూర్వం ఉంటుండే అలా క్షీరం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది అది కూడా అలా ఒక రవ్వంత పుట్టలు అంటే భూమికి సంతర్పణగా వేయాలి వల్మీకలు ఏంటిదంటే పూర్వం చాలా పెద్ద పెద్ద దాదాపు ఆరు ఫీట్లు ఏడు ఫీట్లు పుట్టలు ఉంటుండే మనం చూస్తుంటాం కానీ ఇప్పుడు పొలాలు లేవు పుట్టలు ఏమీ లేవు దానికి ప్రతీగా వెళ్ళేసి విగ్రహాల మీద వేస్తున్నారు అంతే అంటే భూమి ఆనందపడుతుంది ఆ భూమి మీద వేయాలి చెట్ల మొదట్లో వేయాలి అంతే తప్పించి మనం ప్యాకెట్ పాలు అవి ఎలా తయారైతున్నాయో కూడా తెలియదు అలా తీసుకొని వెళ్ళి అసలు వేరే పదార్థాలు ఏవి వేయకూడదండి ఇప్పుడు చాలా మందికి సర్పదోషాలు అని చెప్పి ఉంటుంటాయి కదండి ఆ రోజు మనం పాముని ఆరాధించటం వల్ల నాగదేవతను ఆరాధించడం వల్ల తొలగిపోయే అవకాశం ఉంటుందంటారా తప్పకుండా కళ్యాణమూర్తి అయిన స్వామి సదా మహాదంతి బాలూపాదంతి వత్ర విధీంద్రాది మృగ్యా గణేశాభిదామి విదత్తాం శ్రీయంకాపి కళ్యాణమూర్తి సకల కళ్యాణాలు జరుగుతాయి ఏమన్నా దోషాలున్నా కూడా తొలగిపోతాయి కొంతమంది బుద్ధి వికసించినటువంటి పిల్లలు ఉంటారండి చాలా మంది చిన్న వయసులోనే ఆ వారికి కొంచెం బుద్ధి మాంద్యము అంటే తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆ అంటే గర్భంగా ఉన్నప్పుడు స్త్రీ ఎలా ఉంటుందో ఆ సంతానం అలా ఉంటుందంట మనకు చెప్పారన్నట్టు ఆ దోషాలు గర్భ ఉన్నా కూడా ఎవరైతే ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి నాగ చతుర్థి పంచమి ప్రారంభం చేసే వ్రతాన్ని ఒక పదకొండు సంవత్సరాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి తప్పకుండా వంశపారపర్యంగా వచ్చినటువంటి దోషాలు కూడా తొలగిపోతాయండి సంతోషం అండి धन्यवाद जय श्री राम